నమస్కారం. ఏసీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కాలగమనంలో మరో ఏడాది. 2018కి వీడ్కోలు, 2019కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సర్వం సిద్ధం. 31st సెలబ్రేషన్ కొనుగోళ్లతో సందడిగా మారిన ఆదిలాబాద్. చలి తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి, పలు శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. బుకేలు బదులు శాల్వాలు, బ్లాంకెట్లు అందివ్వాలని సూచన, వాటిని నిరాశ్రయులకు పంపిణీ చేస్తామని వెల్లడి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు. రాజకీయాలు వదిలి అభివృద్ధి వైపు కదలాలని ఎమ్మెల్యే పిలుపు. ఐక్యంగా ఉండి పల్లెలను ప్రగతి బాట పట్టించాలని సూచన. మరికొద్ది గంటల్లో 2018వ సంవత్సరం చరిత్రలో కలిసిపోనుంది. గడిచిన ఏడాదికి ఘనమైన వీడ్కోలు పలికి 2019కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమయ్యారు. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు అందంగా ముస్తాబై వినియోగదారులకు వెల్కమ్ చెప్తుండగా, మరోపక్క కేకులు, నాన్ వెజ్ ఐటమ్స్ కొనుగోళ్లతో బేకరీలు, హోటళ్లు సందడిగా మారాయి. చూస్తుండగానే మరో ఏడాది కాలం ముగిసిపోయింది. ఒక్కో వ్యక్తికి, కుటుంబానికి ఒక్కో రకమైన తీపి, చేదు జ్ఞాపకాలను మిగిలిస్తూ 2018 ఏడాది చరిత్రలో కలిసిపోనుంది. ఇక ప్రతి ఏటా డిసెంబర్ 31న పాత ఏడాదికి ఘనమైన వేడుకలు పలికి కొత్త ఏడాదికి కొంగొత్త సూయగాలతో స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. వేడుకలను ఉత్సాహంగా జరుపుకునేందుకు యువత మిత్ర బృందాలతో పాటు అటు ఇళ్లలోనూ కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 31st సెలబ్రేషన్స్ను దృష్టిలో పెట్టుకుని జరిగే కొనుగోళ్ల కోసం పట్టణంలోని ప్రధాన కూడల వద్ద ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుని వినియోగదారులకు గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నాయి. కొంతమంది హోటల్స్, రెస్టారెంట్లలో వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవ్వగా మరికొంతమంది అవుట్డోర్ ప్లాన్లు వేసుకున్నారు. మరోపక్క చికెన్, మటన్ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇక ప్రత్యేక టెంట్లు వేసుకుని కేకులతో పాటు అమ్మకానికి సిద్ధం చేసిన వివిధ రకాల నాన్ వెజ్ ఐటమ్స్ నోరూరించాయి. అర్ధరాత్రి 12 గంటల దాకా ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత కేకులను కట్ చేస్తూ కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమయ్యారు. మరోపక్క డిసెంబర్ 31ని దృష్టిలో పెట్టుకుని వైన్స్లకు మరో గంట పాటు అదనపు సమయం ఇవ్వగా అటు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లపై అల్లరి చేస్తూ విహరించడం, ఇతర వ్యక్తులు ఆస్తులపై దాడులకు పాల్పడటం, మహిళలను వేధించడం, బైక్ రైడింగ్లు, స్టంట్స్ వంటివి చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెట్రోలింగ్తో పాటు 16 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టనున్నారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పలు అంశాలను సమీక్షించి పలు సూచనలు చేశారు. జిల్లా అధికారులు తమ పరిధిలోని లక్ష్యాలను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతిని అడిగి తెలుసుకుని లక్ష్య సాధన కోసం కృషి చేయాలని సూచించారు. కిసాన్ మిత్ర, వ్యవసాయం, సంక్షేమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా జిల్లాలోని పాఠశాలలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేసేలా ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చలితో ఇబ్బందులు పడకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులు, వృద్ధులు చలి కారణంగా ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా వైద్యులు సలహాలు, సూచనలు అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సైతం చిన్నారులు ఇబ్బంది పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనకు పుష్పగుచ్చాలను ఇచ్చే సాంప్రదాయాన్ని పక్కన పెట్టి బ్లాంకెట్లు, దుప్పట్లను అందజేస్తే అవి పేదలకు ఉపయోగపడతాయని చెప్పారు. పేదలకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. మీరు ఎలా సాధిస్తారు అండ్ ఐ లీవ్ ఇట్ కంప్లీట్లీ ఓపెన్ టు
what are those three resolutions which you will take up? It may be a scheme, or it may be a program, or just certain improvements in your department. So, ala meeru anukunte, it will be very useful. For example, EDSC Corporation resolution teesukoni, such good resolutions and targets, so that you can take them forward. The previous year. ఇంకొకటి ఏంటంటే చాలా చలిగా ఉంది. యు ఆర్ సీయింగ్ ద టెంపరేచర్ డిప్పింగ్ అ లాట్ అయింది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషలీ 2-3 డిపార్ట్మెంట్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒకటి మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ హ్యావింగ్ హాస్టల్స్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. చిన్నపిల్లలు ఎక్కువ దీంట్లో అఫెక్ట్ అవుతారు కాబట్టి ఆల్రెడీ వీ హావ్ చేంజ్ ద స్కూల్ టైమింగ్స్ 10-4, సో దట్ అట్లీస్ట్ 10 గంటలకి కొంచెం సన్ బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు అని. అండ్ 4 o'clock, ఎందుకంటే త్వరగా వాళ్ళు బిఫోర్ ఇట్ బికమ్స్ వెరీ కోల్డ్ దే కెన్ గో టు దేర్ హోమ్. బట్ నేను ఆల్రెడీ రివ్యూ చేశాను మీకు బ్లాంకెట్స్ అవైలబిలిటీ అవన్నీ కూడా. దయచేసి ఆల్ ద వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ టు రివ్యూ వన్స్ అగైన్. ఒక్క పిల్లవాడు కూడా, ఒక్క బాయ్ ఆర్ గర్ల్ కి కూడా చలి వల్ల ఇబ్బంది కాకుండా అందరికి బ్లాంకెట్స్ ఉన్నట్టు మీరు అందరూ చూసుకోవాలి. అండ్ ఆన్ అ సైడ్ నోట్, రేపు చాలా మంది బొకేస్ అండ్ ఫ్లవర్స్ నాకు తీసుకొని వస్తారు. సో ఐ రిక్వెస్ట్ టు అవాయిడ్ ద బొకే అండ్ ఫ్లవర్. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ కమ్ అండ్ విష్ మీ విత్ సమ్ రిప్రజెంటేషన్, అది ఒక టోకెన్ అలాగా మీరు తీసుకొని రావాలంటే యూ కెన్ కమ్ విత్ అ బ్లాంకెట్. At least I will give to the needy people and they will bless you. So that is one of my requests. So please don't come with bouquets. Bouquets, I say, only some rich person is going to benefit by you buying the bouquet. But if you bring the blanket, it will be definitely useful for many homeless people. So I request you to do the same. సమస్యలను పరిష్కరించి ప్రజాసేవకే అంకితమవుతానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. సోమవారం జైనత్ మండలం తరోడాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తెలిపారు. సోమవారం జైనత్ మండలం తరోడాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు డప్పు బాజాల నడుమ సాదర స్వాగతం పలికారు. మహిళలు తిలకం దిద్ది అభినందనలు తెలపగా గ్రామస్తులు పూలమాలలు, శాల్వలతో సత్కరించి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామ సమస్యలను వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. అంతకుముందు గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, ఆ తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేకూర్చడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. తరోడాలోని రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు, ఇతర సామాగ్రిని అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంతోషం ఏంటంటే ఇంత మంది ఎలక్షన్ మీటింగ్ తప్ప మన సంఘంలో ఏ మీటింగ్ పెట్టినా మంది రాదు. ఫస్ట్ ఇది ఏదో అవసరం లేనటువంటి సమస్యలు కంటే ఇలా రైతు సమావేశాలకు అధ్యక్షులు వాళ్ళు రైతుల గురించి స్పష్టంగా అవసరం అనుకునే ఈ రోజులను అవన్నీ తప్పకుండా మీరు మీ ఊళ్ళో ఎన్ని ఇంట్లో అవసరం ఉన్నా మనం పార్టీలతో సంబంధం లేదు. ఎన్నికలైపోయి ఎన్నికల తెలియని తర్వాత ఓట్ వేసినా ఓట్ లేని వాళ్ళు కూడా నేను అందరికి వెళ్ళాను. దాంట్లో ఏముంది ఒకటి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రైతు బంధు ఇచ్చారు. మన రైతు బంధు కాంగ్రెస్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అందరికి కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎవరు కేసీఆర్ బాగా చెప్పినట్టు మీకు
తప్పకుండా మరి మీకు మీ ఎంపీటీసీ ఉషాలను ఎంపీపీ చంద్రబాబు గారు రైతు సమావేశానికి అధ్యక్షులు ఈ రకంగా మీరు ఎవరికిచ్చిన లేదు డైరెక్ట్ నాణ్యత ఇచ్చిన మీ గ్రామంలో ఇప్పటిదాకా కలగలేదు. కాబట్టి ఎంత రైతులకు స్ప్రింక్లర్ అవసరం ఉందా ఇంపు అవసరం ఉందా ఖచ్చితంగా అందరికీ. అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి సాంత్వన కలిగించాలని జిల్లా కలెక్టర్ దివ్యాదేవరాజన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించి సాంత్వన కలిగించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. భూ సమస్యలు, ట్రైసైకిల్ మంజూరుతో పాటు ఇతరతర సమస్యలను పరిష్కరించాలని విన్నవించగా దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అర్జీదారులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. అంతకుముందు డైలివర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా పలువురు తమ సమస్యలను ఫోన్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుల విభాగానికి వచ్చే ఆర్జీలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఆర్జీలు, వాటి పరిష్కారం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే జోగురామన్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2018వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు, తనను ఆదరించిన నియోజకవర్గ ఓటర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న 2019వ సంవత్సరంలోనూ నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను. అదే రకంగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు మహాశయులకు కూడా, ఎందుకంటే మొన్ననే జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతోటి గెలిపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంలో ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ 2018 సంవత్సరంకు ఈరోజు వీడ్కోలు పలుకుతున్న సందర్భంలో, మరి 2019 సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో, మరి 2019 సంవత్సరం ఇంకా 18 సంవత్సరంలో ఎంతైతే ఆదిలాబాద్తో పాటు, మరి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన విషయం అందరు తెలుసు. ఇంకా రేపటి 2019 సంవత్సరంలో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని భగవంతుడు ఇంకా మా పార్టీ కార్యకర్తలకు, మా పార్టీ నాయకులకు, మా పార్టీ శ్రేణులకు ఇంకా అత్యధిక శక్తినిచ్చి ఇంకా ప్రజల సేవ చేయడానికి మంచి ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి మరి కార్యకర్తలందరూ ఆ రకంగా భగవంతు యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాను. కాలనీల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ సూచించారు. పట్టణంలోని ఖానాపూర్ కాలనీలో అబ్దుల్లా చౌక్ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలకు భరోసాను కల్పించడమే కార్డన్ సెర్చ్ల లక్ష్యమని, పట్టణంలో జరుపుతున్న కార్డన్ సెర్చ్లకు ప్రజలు తమ సహకారాన్ని అందించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఖానాపూర్లో గల అబ్దుల్లా చౌక్ పరిసర ఆవాసాల్లో ఉదయం పోలీసులు నిర్బంధ తనిఖీలను నిర్వహించారు. డీఎస్పీ నరసింహారెడ్డి నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలతో పాటు 100 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, 7 ఆటోలు, 4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా
ఎస్పీ కాలనివాసులతో పలు విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కాలనివాసులు శాంతి భద్రతల సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వన్ టౌన్ పోలీసులకు సూచించారు. అనుమతి పత్రాలు లేని వాహనాలను వినియోగించరాదని, ప్రతి వాహనానికి విధిగా సంబంధిత ధ్రువపత్రాలు పొందాలన్నారు. అబ్దుల్లా చౌక్ పలు రహదారులకు మధ్యస్థంగా ఉన్నందున కాలనివాసులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కాలనీలో సంచరించడం, ఇళ్లలో అద్దెకు ఉన్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పనిచేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆదరించి హక్కున చేర్చుకుంటారనే దానికి ఇటీవల శాసనసభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తాంసి మండలం వడ్డాడిలో 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న ధ్యాన మందిరం నిర్మాణానికి సోమవారం ఆయన భూమి పూజ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4.5 ఏళ్ల కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు తిరిగి బ్రహ్మరథం పట్టారని బోతి నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. తాంసి మండలం వడ్డాడి గ్రామంలో సోమవారం నిర్వహించిన ధ్యానమందిర భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు డప్పు భజనతో ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడి స్వయంభూ లింబాద్రి నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు ఆశీస్సులు అందజేశారు. అనంతరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో 25 లక్షలతో నూతనంగా నిర్మించనున్న ధ్యాన మందిర నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన తీర్పును వెలువరించారని చెప్పారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాన్ని ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తూ పేదలు, కులవృత్తుల వారి సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా అపహాస్యం చేసేలా వ్యవహరించాయని ఆరోపించారు. దీంతో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజా మద్దతును కూడగట్టి విపక్ష పార్టీలకు తగిన బుద్ధి చెప్పారన్నారు. ధ్యాన మందిర నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు సైతం నిధుల మంజూరుకు తనవంతు కృషి చేసి ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. తాంసి మండలంలోని వడ్డాడి గ్రామంలో పురాతనమైన దేవాలయము, నరసింహస్వామి గారి యొక్క దేవాలయంలో తరతరాల నుంచి భక్తి విశ్వాసంతో పూజిస్తూ ఇక్కడ జాతర నిర్వహించే కార్యక్రమాలు కూడా గతంలో చూశాం. భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు జరగాలని గ్రామస్తులు ప్రతి విషయంలో ఇక్కడ శ్రద్ధతో, భక్తితో మరి ఇవన్నీ నిర్వహిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి మరి వారికి ధ్యాన మందిర నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి అందుకే ఆ నిర్మాణ కార్యక్రమంతో సహా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో దీనికి పూర్తిగా నిర్మాణం చేసిన తర్వాత కూడా ఈ దేవాలయం కోసం మరి ఏదైనా ఇంకా అవసరం పడితే మేము ఇవ్వడానికి మా ప్రభుత్వం తయారుంటుంది. మీరందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కరు ఇక్కడ వడ్డాడి గ్రామం ఐక్యత చాలా మంచి ఐక్యత. నేను ఎప్పుడొచ్చినా కూడా తండోపతండాలుగా జనం ఇక్కడ వచ్చే జనం గ్రామస్తులందరూ మరి మొన్న ఎన్నికల్లో కూడా చాలా చక్కగా పనిచేసి చాలా మంచి ఓట్లతో గెలిపించడం జరిగింది. మీకు ఈ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రం 2వసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో మన యొక్క ప్రాంతానికి, మన యొక్క నియోజకవర్గానికి, అందులో మరీ ముఖ్యంగా మీ గ్రామానికి, ఈ దేవాలయానికి అనేక కార్యక్రమాలతో ముందుకెళ్దామని కోరుతూ జై తెలంగాణ. ప్రజల తీర్పుతో 2వసారి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా విమర్శించడం భావ్యం కాదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో పాలై ప్రజల ఇచ్చిన తీర్పుకు వారి ఆజ్ఞను మేము శిరసావహిస్తూ గెలిచినటువంటి నాయకులందరికీ మా పార్టీ తరఫున మరి ఫ్రంట్ తరఫున మా యొక్క ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ పరిపాలన అన్నది ప్రజల ఆమోదయోగ్యంగా జరగవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే
అంటే తెలంగాణ రాష్ట్ర ఉనికిని కానీ ఔన్నత్యాన్ని కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క తెలివితేటలను గురించి వేరే రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం వైపు చూస్తుంటాయి. కాబట్టి గెలవడమే ముఖ్యం కాదు, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆమోదం కోసం కష్టపడి పనిచేయాలి తప్ప పొరుగు రాష్ట్రం ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడిని విమర్శించడము, ఏ సమస్య వచ్చినా కానీ ఆయన పట్ల దురుసుగా మాట్లాడడం ఇంతవరకు సమంజసం. అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమాన్ని కాంక్షిస్తాడు చంద్రబాబు కాబట్టి, ప్రజల యొక్క మనోభావాలను వారి కష్ట నష్టాల్లో పాల్గొంటాడు కాబట్టి ఆయన ఈ ప్రజలకు సేవలు చేయాలన్న తలంపుతో 9 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి అటువంటి నాయకుడిని నీ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం ధర్మమైన పని కాదు. కాబట్టి ఇకనైనా నీ యొక్క మాటలను జాగ్రత్తగా మాట్లాడి అన్యోన్యంగా కలిసి తెలంగాణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మేము తెలుగుదేశం పక్షాన హెచ్చరిస్తున్నాము. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి జిల్లాలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి కూటమి అభ్యర్థులు తమ తమ గ్రామాలలో మన యొక్క అభ్యర్థులను నిలబెట్టి మన యొక్క ఉనికిని చాటుకొని మరి ప్రజలకు మనోధైర్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. పంట బీమా డబ్బులను ఇప్పించేందుకు కృషి చేయాలని కోరుతూ సోమవారం భీంపూర్ మండలం పిప్పలకోటికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. బీమా డబ్బులను పంట రుణాల కింద మినహాయించుకోవడంతో నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట బీమా డబ్బులను ఇప్పించాలని కోరుతూ సోమవారం భీంపూర్ మండలం పిప్పలకోటికి చెందిన పలువురు రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ గ్రామంలోని 300 మంది రైతులకు పంట బీమా డబ్బులు రాగా 193 మంది రైతులకు సంబంధించిన డబ్బులను తెలంగాణ గ్రామీణ బ్యాంకు కప్పర్ల శాఖ అధికారులు పంట రుణాల కింద మినహాయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రుణమాఫీ, పంట బీమాను నష్టపోవాల్సి వస్తుందని వాపోయారు. కొత్త పట్టా పాస్ పుస్తకాలు, పహానీలు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మా పిప్పలకోడి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రైతు బీమా పథకం కింద 2017-18లో 300 మందికి వర్తించింది రైతు బీమా. కానీ 193 మంది రైతులు 2018-19లో రినువల్ చేసుకోలేదు. ఎందుకంటే కొత్త ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉండడం వల్ల అక్కడ రుణమాఫీ ఇస్తారని ప్రభుత్వాలు ప్రకటించడం వల్ల మాకు రుణమాఫీ వర్తించదని రైతులు రినువల్ చేయలేకపోయినారు. అయితే ఈరోజు మా పంట బీమా యొక్క డబ్బులు మా రుణం ఏదైతే మేము రుణాలు తీసుకున్నామో ఆ అకౌంట్లో జమ అయినాయి. అవి ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కప్పర శాఖ వారు మేము ఇప్పుడు ఇవ్వలేము, అవి ఈ రుణాల కింద పోతున్నాయి కాబట్టి మీకు మేము ఇవ్వము. ఇప్పుడు ఒకవేళ మీరు ఇప్పుడు రినువల్ చేసుకుంటే మీ రుణమాఫీకి అరువులు గారు కాబట్టి ఇవ్వలేమన్నారు. మేము కలెక్టర్ మేరం గారికి ఒకటే కోరుతున్నాం, ఈ 2017-18లో మేము ఎవ్వరు కాదు, మా అకౌంట్ల నుంచి 8-10,000 రూపాయలు మేము బీమా కట్టినాం. ఆ కట్టిన తర్వాత మా డబ్బులు మాకు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు మేము రుణమాఫీ నష్టపోతాం, ప్లస్ ఇన్సూరెన్స్ నష్టపోతాం. గత 10 సంవత్సరాల నుంచి రుణ ఏదైతే పంట బీమా కట్ అయింది కానీ ఇప్పటి వరకు కూడా రాలేదు. వచ్చిన డబ్బులు ఈరోజు 17-18 వస్తే ఆ డబ్బులు కూడా ఇలా మేము మాకు మా చేతికి రాలేకపోతున్నాయి. పిప్పలకురం గ్రామంలో కనీసం 193 మంది రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ తెలంగాణ గ్రామీణ ఆర్ఎంఓ రీజనల్ మేనేజర్ ఆఫీసర్కి ఈ ఆదేశాలు జారీ చేసి కలెక్టర్ గారు మా పిప్పలకోటి గ్రామం రైతులను ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే కొత్త పట్ట పాస్బుక్లు ఇప్పుడు భూ ప్రక్షణల ద్వారా ఏదైతే వేసిందో ప్రభుత్వము, అందులో 300 మంది రైతులకు పిప్పలకోటి గ్రామంలో 300 మంది రైతులకు పట్ట పాస్బుక్లు కొత్తవి రాలేదు. కొత్తవి రాకపోయినా కనీసం ఆన్లైన్ కూడా లేదు, 1B పాన్ కూడా వెళ్ళడం లేదు. ఇలా వాళ్ళు తాతల తండ్రుల నుంచి వ్యవసాయాలు చేస్తున్నారు, పాత పాస్బుక్లు ఉన్నాయి, ఒక 60-50 సంవత్సరాల నుంచి ఆ దున్నుతున్న రైతులకు ఇలా అలా హక్కును కోల్పోతున్నారు. కాబట్టి వాళ్లకు మళ్ళా ఆన్లైన్లో పట్ట పాస్బుక్ ఇచ్చి ఆన్లైన్ చేపివ్వాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్తో జనవరి 3వ తేదీ నుంచి 3 రోజుల పాటు చేపట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి మాదిగలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఐక్యతను చాటాలని టీఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువాక నరసింహులు కోరారు. సోమవారం తలమడుగు మండల కేంద్రంలో దీనికి సంబంధించిన ప్రచార పత్రాలను విడుదల చేశారు. ఈరోజు మన తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. తలమడుగు మండలంలోని మాదిగ
బంధువులందరూ రేపు 2, 3, 4, 5 జనవరి 3, 4, 5 తేదీలలో చలోడిల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అధిక సంఖ్యలో హాజరై ఢిల్లీ గడ్డపైన మన మాదిగ గళం వినిపించి వర్గీకరణ అయ్యే విధంగా సాధించుకొని రావాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాను. జై మాదిగ. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. కాలగమనంలో మరో ఏడాది. 2018కి వీడ్కోలు, 2019కి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సర్వం సిద్ధం. 31st సెలబ్రేషన్ కొనుగోళ్లతో సందడిగా మారిన ఆదిలాబాద్. చలి తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి. పలు శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం. బుకేలు బదులు శాల్వాలు, బ్లాంకెట్లు అందివ్వాలని సూచన. వాటిని నిరాశ్రయులకు పంపిణీ చేస్తామని వెల్లడి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు. రాజకీయాలు వదిలి అభివృద్ధి వైపు కదలాలని ఎమ్మెల్యే పిలుపు. ఐక్యంగా ఉండి పల్లెలను ప్రగతి బాట పట్టించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసిన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.